ఇందిరమ్మ ఇల్లు స్థలం ఉన్నవారికే. ఆహా, ఊరినమ్మ, రేషన్ కార్డు ఉంటేనే పథకానికి అర్హత. 11 నుంచి తొలి విడత పథకం అమలు. భద్రాచలంలో ప్రారంభించనున్న రేవంత్ రెడ్డి నియోజకవర్గానికి 3,500 గృహాలు మంజూరు. వచ్చే ఆర్థిక ఏడాది 416,500 ఇండ్లు లక్ష్యం. త్వరలోనే మార్గదర్శకాలు, లబ్ధిదారుల ఎంపిక, రెండో దశ ఇళ్ళ స్థలాలు లేని వారికి పథకం అంట. ఇప్పుడు ఏమంటుండే ఈడ, ఇల్లు ఇందిరమ్మ ఇల్లు స్థలం ఉన్నవారికే అంట. మొన్న ఇదే ఈనాడు ఏం రాసిండు, ఈనాడేనా చూసినారా, ఈనాడు ఏం రాసిండు మొన్న 3వ తారీఖు నాడు, ఇల్లు కట్టే వేళ ఏ అని రాసిండు. రాసి ఇందిరమ్మ ఇళ్ళ పథకం 11న ప్రారంభమవుతుంది. ఆ 11న ప్రారంభమైనటువంటి ఇందిరమ్మ ఇళ్ళ పథకానికి ఇక సొంత స్థలం ఉన్న వాళ్ళకేమో 5 లక్షల రూపాయలు ఇస్తారు, సొంత స్థలం లేని వాళ్ళకేమో 5 లక్షలు ఇస్తారు, 5 లక్షలతో పాటు సొంత స్థలం కూడా ఇస్తారు అని చెప్పి రాసిండు. ఇవాళ ఈ ఆంధ్రజ్యోతి పేపర్ ఒకటి ఏం రాసిండు, ఇందిరమ్మ ఇండ్లు స్థలం ఉన్నోళ్ళకే ఇందిరమ్మ ఇల్లు అని చెప్పేసి ఇటు రాసిండు. అంటే ఏవి రావు, ఉన్నోళ్ళకి రావు, లేని వాళ్ళకి రావు, కానీ ఇలా పత్రికలే మీకు చెప్తాయన్నమాట 2 రోజుల ముందు ఏం జరుగుతుంది, 2 రోజుల తర్వాత ఏం జరుగుతుంది. ఈడనేమి ఇస్తా అంటారు, ఈడనేమి ఇయ్యను అంటారు. తర్వాత వీడేమో మొత్తానికి లేదు బంద్ పెట్టాను వెలుగట్టాడు, ఎందుకంటే కాంగ్రెస్ పత్రిక అది పూర్తిగా ఇది. సో ఈ విధంగా ఉంటుంది అన్నమాట కథ. దేశమే నా కుటుంబం అని ఒక వార్త, ప్రధాని అంటే రాష్ట్రాలకు పెద్దన, రాష్ట్రాలకు పెద్దన అనలేదు రా సన్నాసి, ఈ వార్త రాసినప్పుడు జర అర్థం చేసుకోర్రి, నాకు పెద్దన్న అన్నాడు ఆయన, రాష్ట్రాలకు పెద్దన అని అనలేదు, నువ్వు కల్పించుకొని రాయక వార్తలు. మరి కాంగ్రెస్ పార్టీ ఏమవుతుంది, ఆయన పెద్దన అయితే బాంబాడి అవుతుందా కాంగ్రెస్ పార్టీ నీకు రేవంత్ రెడ్డి, ఏమవుతుంది ఆయన పెద్దన అయితే కాంగ్రెస్ పార్టీ బాంబాడి అవుతుందా బాగవుతుందా, ఏం మాట్లాడుతున్నావో. ఇదొక మన ప్రాపగండ, టీడీపీ మనకు ఇన్స్పిరేషన్ అంట, టీడీపీని ఎవడన్నా ఇన్స్పిరేషన్ తీసుకుంటాడా, అదో పచ్చకుక్కల బ్యాచ్, పచ్చకుక్కల మంది ఎంతనో టీడీపీ అంత. అచ్చా ఎన్టీ రామారావు టీడీపీ ఓకే అద్భుతం, చంద్రబాబు టీడీపీ దుర్మార్గమే. ఈ టీడీపీని అనుకుని రాసినట్టుంది, ఎన్టీ రామారావు ఒడిదుడుకులు తప్ప, ఎన్టీ రామారావుకే ఒడిదుడుకులు తప్పలేదు. కొన్నిసార్లు ఓటమి కూడా మంచిదే, గుర్రం ఏదో గాడిదేదో ప్రజలు తెలుసుకుంటారు, ఓటమిని మర్చిపోయి ధైర్యంతో ముందుకెళ్లాలని సూచన. 4 MP సీట్లను అభ్యర్థుల ప్రకటన, మహబూబాబాద్ అభ్యర్థిగా మాలోతు కవిత, ఖమ్మం నుంచి నామా నాగేశ్వరరావు, పెద్దపల్లి నుంచి కొప్పుల, నకరీంనగర్ నుంచి వినోద్ కుమార్ పేర్లు ఖరారు. ఏదైనా ఈ టీడీపీ ఏ టీడీపీ, ఎన్టీఆర్ టీడీపీ. ఆ ఎన్టీఆర్ టీడీ ఎన్టీఆర్కే తప్పలేదు ఒడిదుడుకులు, మనం ఎంత, మనం కూడా అదవుతుంది అని చెప్పేసి, అంటే ఇప్పుడు ఈ టీడీపీ అనే విధంగా రావాలని, అక్కడ వైసీపీకి డ్యామేజ్ కావాలని. ఇలా ఏమైనా పనికొచ్చేటి ఉన్నాయా అంటే ఏం లేదు. 4 రోజుల్లో 30,000 అప్లికేషన్లు పరిష్కారం అయిపోయినాయంట. ఏమైనా పరిష్కారం అయినాయి, ధరణి స్పెషల్ డ్రైవ్తో కొలిక్కి వస్తున్నటువంటి భూ సమస్యలు, మాది కూడా ఉంది ధరణి సమస్య, ఏడైందే, ఎవరికి రాలే ఈ పేపర్ రాయడే తప్ప. కడెం ప్రాజెక్టుకు రిపేర్లు, 5 ఏళ్ల తర్వాత సీఎం 5 కోట్ల రూపాయలు విడుదల, ఇటీవలే పూర్తయిన టెండర్లు, 10 రోజుల్లోగా ప్రారంభం కానున్న పనులు, డ్యామ్ కొట్టుకుపోయే పరిస్థితి వచ్చినా పట్టించుకొని బీఆర్ఎస్ సర్కారు, ప్రాజెక్టు రిపేర్లపై ఫోకస్ పెట్టిన ప్రస్తుత ప్రభుత్వం అంట, పెట్టాల్సింది మేడిగడ మీద కూడా పెట్టాలంట దీనితో పాటు. ఇదే వార్త విషయంలో ఇక్కడ కేసీఆర్ అని రాస్తారు ఇల్లు, నాకు పొద్దుగా ట్వీట్ చేశారు, ఎన్నో పేజీలో ఉంది ఇది, సీఎం కేసీఆర్ అని రాస్తాడు ఈయన. ఇగో మీ ముఖ్యమంత్రి కేసీఆర్ కాదయా బాబు, హలో హలో వెలుగు, మీ ముఖ్యమంత్రి కేసీఆర్ కాదు, ఇగో అధికారంలోకి వచ్చి రాగానే ప్రాజెక్టులపైన రివ్యూ నిర్వహించిన సీఎం కేసీఆర్, మంత్రి ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కడెం ప్రాజెక్టు పనుల మరమ్మతుల మీద చేపట్టాలని అధికారులను ఆదేశించారని చెప్పేసి ఈడ రివ్యూ కేసీఆర్ నిర్వహించడం రాసిండు. మీ సీఎం రేవంత్ రెడ్డి, కేసీఆర్ కాదు, ఇగో రేవంత్ రెడ్డి, ఈ మధ్యన ఆయన ట్రిపుల్ ఆర్ అని కూడా అంటారు. సో రేవంత్ రెడ్డి మీ సీఎం కేసీఆర్ కాదు. ముందు వార్త, ముఖ్యమంత్రి ఎవరు, మాజీ ముఖ్యమంత్రి ఎవరు, గది తెలుసుకొని తర్వాత ఈకలు వీకదు అని నీ బతుకు.